వాళ్ళ అబ్బాయి అంట స్కూల్లోనట, పెన్సిల్ దొంగతనం చేస్తేనట వాళ్ళ టీచర్ తిట్టిందట, కొట్టిందట. ఏడ్చుకుంటూ వచ్చాడు ఇంటికి. ఏంట్రా ఏడుస్తున్నావు? స్కూల్లో క్లాస్లో నేను పెన్సిల్ దొంగతనం చేశానని చెప్పి మా టీచర్ తిట్టింది, కొట్టింది డాడీ అని అంటే, వాళ్ళ డాడీ అంటున్నాడు, ఒరే పెన్సిల్ దొంగతనం చేయాల్సిన కర్మ నీకేం పట్టిందిరా? ఆఫీస్ నుంచి నేను పెన్సిల్ ప్యాకెట్టు ప్యాకెట్టే తెచ్చా కదరా. ఏంటంట, ఆఫీస్ నుంచి ఏం తెచ్చాడు మనోడు? పెన్సిల్ ప్యాకెటే తెచ్చేశాడంట. అడుగుతున్నా తల్లి, చేను మేస్తే దూడ గట్టు మేస్తుంది అంటారా? ఈ అయ్యగారు ప్యాకెట్లు ప్యాకెట్లు కొట్టేస్తున్నాడు ఎక్కడ? ఆఫీస్లో. ఎంతమంది లేరు ఆఫీస్లోంచి వస్తువులు కొట్టుకొచ్చేవాళ్ళు? ఎంతమంది లేరు హాస్పిటల్లోంచి బెడ్షీట్లు కొట్టుకొచ్చేవాళ్ళు? ఎంతమంది లేరు కూరగాయలు కొట్టేసేవాళ్ళు? ఎంతమంది లేరు పొలంలో పనులు కొట్టేసేవాళ్ళు? జాగ్రత్త సహోదరి సహోదరా, ఎంతమంది లేరు అన్నదమ్ముల మధ్య ఆస్తి పాస్తుల విషయంలో తారుమారు చేసి ఆస్తులు కొట్టేసేవాళ్ళు? జాగ్రత్త. ఈరోజు నువ్వు ఉన్న ఇల్లు అన్యాయంగా సంపాదించింది, ఈరోజు నువ్వు దున్నుతున్న పొలమో అన్యాయంగా సంపాదించింది, ఈరోజు నువ్వు కొన్న స్థలమో అన్యాయంగా సంపాదించింది. తమ్ముడేమో పొలంలో ఉంటాడు, అన్నేమో పట్టణంలో ఉంటాడు. అన్న తమ్ములు చాలా ప్రేమ గలవారు. ఒక ఎకరం తమ్ముడిది, ఒక ఎకరం అన్నది. ఈ అన్న తమ్ముడు కలిగినటువంటి ఈ రెండు ఎకరాల మధ్య ఒక మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు కాస్త సరిగ్గా మధ్యలో అన్న పొలంలో ఉంది, బాగా కాసింది. ఇప్పుడు ఆ ఫలాలన్నీ ఎవరు చెందుతాయి? అన్నగా చెందుతాయి. ఈ తమ్ముడికి ఒక ఆలోచన వచ్చింది, ఈ చెట్టుకు వచ్చిన ఫలాలన్నీ అన్నకెందుకు వెళ్ళాలి అని చెప్పి. సరే, ఆ తర్వాత వాడికి భయంకరమైన ప్రమాదం జరిగింది. ఎవరికి? తమ్ముడికి. భయంకరమైన ప్రమాదం జరిగి తలకాయ పగిలిపోయి హాస్పిటల్లో పెట్టారు. ఆ తలకాయ పగిలిపోయినప్పుడు హాస్పిటల్లో పెట్టినప్పుడు డాక్టర్ గారు అడిగారు, ఏమిటయ్యా నీ తలకాయ ఇలా పగిలిపోయింది, ఏమిటి ఏం జరిగింది అని అంటే, తమ్ముడు చెప్తున్నాడు, ఏమి కాదండి, నాకు ఒక ఎకరం, మా అన్నకు ఒక ఎకరం, మధ్యలో మామిడి చెట్టు ఉంది, బాగా కాపు కాసింది, ఆ కాపు అంతా మా అన్నకే చెందుతుంది, కానీ నాకు దుర్బుద్ధి పుట్టింది, ఆ చెట్టు నా పొలంలోకి వస్తే నేనే అనుభవించవచ్చుగా, ఇప్పుడు నేనేం చేస్తే చెట్టును నేను నా పొలంలోకి లాకురాగలను? ఏమంటే చెట్టు ఎవడన్నా పొలంలోకి లాకురాగలడా? లాకురాలేడు. ఏం చేద్దామని ఆలోచిస్తే వాడికి ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా, ఆ చెట్టు కొంచెం దూరంలో సరిహద్దు రాయి ఉంది, అక్కడ సరిహద్దు, ఇది అనుకుందాం, ఇది ఇది సరిహద్దు రాయి, ఆ సరిహద్దు రాయి కాస్త నెమ్మదిగా ఇక్కడ జరిపాడు, నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడ జరిపాడు, నెక్స్ట్ డే మళ్ళీ ఇక్కడ జరిపాడు, ఇక్కడ జరిపాడు, ఇక్కడ జరిపాడు. ఇది చెట్టు నెమ్మదిగా తీసుకొచ్చి ఇక్కడ జరిపాడు. ఇప్పుడు సరిహద్దు రాయి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు మామిడి చెట్టు కాస్త ఎవరి దాంట్లోకి వచ్చేసింది? వీడి దాంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఆ రాయి అక్కడ జరిపిన తర్వాత ఇప్పుడు నాదే మామిడి చెట్టు అని చెప్పి చక్కగా పైకెక్కాడు. ఎక్కి మామిడి పళ్ళన్నీ కోసుకుంటూ కోసుకుంటూ ఆ పైన ఉన్నటువంటి కొమ్మ పైకి వెళ్ళి ఇంకా కావాలని కోస్తూ ఉంటే కాలు జారింది, తిన్నగా వచ్చి ఆ రాయి మీద పడ్డాడు. ఏ రాయి మీద? జరిపిన రాయి మీద. వచ్చి తలకాయ కాస్త ఆ రాయి మీద పడి పగిలిపోయింది. ఇప్పుడు ఆ తలకాయ పగిలిపోవడానికి కారణం చెప్పండి, ఎవడు తలకాయ పగలగొట్టాడు? అన్న. తాను జరిపిన రాయే తన తలకాయ పగలగొట్టింది. తాను ఏ విధంగా అక్రమముగా ఆ చెట్టును స్వాధీనపరుచుకోవాలి, ఆ పండ్లు స్వాధీనపరుచుకోవాలని చెప్పి రాయి జరిపాడో, సరిహద్దు రాళ్ళు జరిపాడో, ఆ రాయే తలకాయ పగలగొట్టింది. అన్యాయంగా ఏది సంపాదించే ప్రయత్నం చేసినా అది నీ తలకాయ పగలగొడుతుంది, అది నీకు నష్టాన్ని తెస్తుంది, అది నీకు కష్టాలు తెస్తుంది, అది నీ కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తుంది. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, నా ప్రజలైనటువంటి వారు దొంగతనము చేయడానికి వీల్లేదు, మనుషుల దగ్గర మనం దొంగతనం చేయడానికి వీల్లేదు.